ఎవరిబడీ వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి అలాగే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అవార్డులన్నీ కూడా ఈరోజు క్లాసులో మనం చూడబోతున్నాం ఈరోజు ఈ క్లాస్తో అవార్డుకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో మనం ఏం చెప్పుకోబోతామంటే రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి జ్ఞానపీఠ పురస్కారం కానీ అలాగే రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి ఫ్రిడ్జ్కర్ ఫ్రైజ్ గురించి కానీ రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి ఎబుల్ ఫ్రైజ్ కానీ రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి ఫులిడ్జర్ అవార్డ్ కానీ రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి సినిమా రంగాలకు సంబంధించినటువంటి బాఫ్టా అవార్డ్స్ కానీ అలాగే గ్రామీ అవార్డ్స్ కానీ అలాగే రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి ఐఫి ఐఫా అవార్డ్స్ కానీ అన్ని రెండు వేల ఇరవై రెండులో జనవరి నుండి జూన్ జూలై వరకు అంటే మిస్ యూనివర్స్ పోటీలు కానీ మిస్ వరల్డ్ కానీ అలాగే మిస్ ఇండియా పోటీలు రీసెంట్గా జూలైలో అనౌన్స్ చేశారు జూలై రెండుని వాటికి సంబంధించి కానీ అన్ని ఇన్ఫర్మేషను మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ వీడియోతో పాటుగా గతంలో మనం చెప్ చెప్పుకున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటి ముఖ్యమైన అవార్డుకి సంబంధించి మనం రెండు వేల ఇరవై ఒకటి అవార్డు అనేటువంటి అవార్డ్స్ అనేటువంటి ప్లేలిస్ట్లో రెండు వేల ఇరవై ఒకటి అవార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై రెండులో ఆస్కార్ అవార్డ్కి సంబంధించి కానీ పద్మ అవార్డ్స్ కానీ అవన్నీ మనం క్లాస్ రూపంలో చేసుకోవడం జరిగింది అవి మళ్ళీ ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు మీకు ఏంటంటే లాస్ట్లో లిస్ట్ ఇచ్చాను ఏం చూడాలనేది మన క్లాసెస్లో అవి చూస్తే సరిపోద్ది ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి జూన్ వరకు అనౌన్స్ చేసిన అన్ని అవార్డ్స్ ఇప్పుడు మనం క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం పీట్ అవార్డ్ రెండు వేల ఇరవై రెండు ఈ అవార్డ్ అనేది మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో ఎవరు విజేతగా నిలిచారు అంటే దామోదర్ మౌజో ఈ దామోదర్ మౌజో అనేటువంటి ఆయన జ్ఞాన్పీఠ అవార్డు పొందినటువంటి అంటే యాభై ఏడవ జ్ఞాన్పీఠ అవార్డు పొందినటువంటి పర్సన్గా ఈయన నిలిచాడు యాభై ఏడవ జ్ఞాన్పీఠ అవార్డు రెండు వేల ఇరవై రెండు విజేత దామోదర్ మౌజో ఈ దామోదర్ మౌజో అనేటువంటి ఆయన ఏ భాషకు చెందినవాడు అంటే కొంకణి భాషకు చెందినటువంటి రచయిత అయితే ఈయన రచించినటువంటి ముఖ్య నవలలు కథలు ఏంటనేది కూడా మనం చూడాలి నవలలు ఏంటంటే కార్మెలిన్ కార్మేలిన్ అలాగే సునామీ సైమన్ కార్మేలిన్ సునామీ సైమన్ ఇవి నవలలు కథలు మనం చూసుకున్నట్లయితే మ్యాన్ అండ్ అదర్ స్టోరీస్ గోవా నుండి తెరేసస్ గోవా నుండి తెరేసస్ మ్యాన్ అండ్ అదర్ స్టోరీస్ అనేవి ఈయన రాసిన కథలు మరి యాభై ఆరవ జ్ఞాన్పీఠ గ్రహీత ఎవరు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నీల్ మనీ పూఖన్ నీల్మణి పూఖన్ అనేటువంటి ఆయన ఏ భాషకు చెందినవాడు అంటే అస్సామీ భాషకు చెందినటువంటి రచయిత ఈయన రచించినటువంటి రచనలు ఏంటంటే కవిత మానస్ ప్రతిమ గులా జమూర్ లగ్న క్షూర్జా హేను నమి ఆహే ఈ నోడియేది క్షూర్జ హేను నమి ఆహే ఈ నోడియేది అనేటువంటి రచనలు యాభై ఆరో జ్ఞాన్పీఠ రచ గ్రహీత అయినటువంటి నీలమణి నీల్మణి పూఖన్ అనేటువంటి ఆయన రచించినటువంటి రచనలు అస్సామీ కవి యాభై ఆరోది రెండు వేల ఇరవై ఒకటి విజేత అయితే కీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ జ్ఞాన్పీఠ పురస్కారము ఎవరు ఏర్పాటు చేశారు అంటే సాహు శాంతి ప్రసాద్ జైన్ అలాగే ఆయన భార్య రోమా జైన్ వీళ్ళిద్దరూ కూడా జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు ఇయర్ ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేశారు అయితే ఈ అవార్డు అనౌన్స్ అంటే ప్ర ప్ర ప్రారంభించడం ఎప్పటి నుంచి జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇవ్వడం జరిగింది తొలి గ్రహీత ఎవరంటే శంకర్ కురూప్ ఈ శంకర్ కురూప్ అనేటువంటి ఆయన ఏ భాషకు చెందినవాడు అంటే మలయాళ భాషకు చెందినవాడు రచించిన రచన ఏంటంటే ఇడుక్కు ఇడుక్కు జుల్ జుల్ అనేటువంటి రచనకు ఈయనకు రావడం జరిగింది మరి తొలి మహిళా గ్రహీత ఎవరు అంటే ఆశా పూర్ణాదేవి బెంగాలీ భాషలో ఏమి పొందడం జరిగింది ఈమె రచించినటువంటి రచన ఏంటంటే ప్రథం ప్రతి శృతి అయితే తెలుగు నుంచి ఈ జ్ఞాన్పీఠ పురస్కారాలు ఇప్పటివరకు ఎంతమంది పొందారు పొందారు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇప్పటివరకు ముగ్గురు జ్ఞానపీఠ పురస్కారాలు పొందారు వాళ్ళు అంటే విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్బైలో రామాయణ కల్ప వృక్షానికి పొందారు సి నారాయణ రెడ్డి విశ్వంబరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పొందారు రావురి భరద్వాజ పాకుడురాలకి రెండు వేల పన్నెండులో పొందడం జరిగింది ఈ విధంగా మనం ఏంటంటే ఈ జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించి ఎవరు తెలుగు నుంచి పొందారు చూసుకున్నాం అయితే జ్ఞానపీఠను ఏ ఏ ఎవరికి ఇస్తారు అంటే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషల్లోని కూడా చూస్తారు ఈ ఇరవై రెండు భాషల్లోని వాళ్ళు ఎంపిక చేసినటువంటి ఎవరో ఒక కవికి ఇవ్వడం జరుగుతుంది గొప్ప రచనకి భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లోని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరో ఒకరికి ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తారు భారతదేశ సాహిత్య పురస్కారాలలో లిటరేచర్లో అత్యున్నతమైన అవార్డు ఏంటంటే ఈ జ్ఞాన్పీఠ అవార్డు నగదు బహుమతి పదకొండు లక్షలుగా ఇస్తారు ఈ ఫ్రైజ్ మనీ పదకొండు లక్షలతో పాటు మధ్యప్రదేశ్లోని దారా నుండి గ్రహించిన కంచు వాగ్దేవి విగ్రహాన్ని కూడా ఇస్తారు కంచు వాగ్దేవి విగ్రహాన్ని కూడా ఇస్తారు నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ గురించి మనం చూద్దాం ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి కూడా ప్రతి సంవత్సరం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది కూడా భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లోకి అంటే ఇరవై రెండు భాషల్లో ఎవరైతే ఉన్నారో ఇరవై రెండు భాషల వల్ల ఇరవై రెండు భాషల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందాక మనం చూసింది ఇరవై రెండు భాషల్లో గొప్పదాన్ని సెలెక్ట్ చేసి ఇస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇరవై రెండు భాషలకి ఇస్తారు అదనంగా మరొక కొన్ని భాషలను కూడా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అకాడమీ అనేది కొన్ని భాషలను కూడా అదనంగా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు భాషలతో పాటు అదనంగా కొన్ని భాషలను కూడా వాళ్ళు కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అన్ని భాషల వారికి కూడా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుస్ ఇవ్వడం జరుగుతుంది ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగితే ప్రధానం అనేది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి జరుగుతుంది ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది మనం తెలుగు చూసుకోవాలి కాబట్టి తెలుగులో ఫస్ట్ పొందిన వ్యక్తి ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి పంతొమ్మిది యాభై ఐదు నుంచి అందరికీ పొందుతారు కాబట్టి తెలుగు నుంచి పొందిన వాడు సూరవరం ప్రతాప్ రెడ్డి ఆయన రాసిన రచన ఏంటంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇవేంటంటే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేశారు ఇంకా రెండు వేల ఇరవై రెండు అనౌన్స్ చేయలేదు ఈ రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత ఎవరంటే గోరటి వెంకన్న ఈ గోరటి వెంకన్న అనేటువంటి ఆయన రచించిన రచన ఏంటంటే వల్లంకి తాళం ఈ వల్లంకి తాళం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గోరటి వెంకన్నకు రావడం జరిగింది ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు ఇతర రచనలు మనం చూసుకున్నట్లయితే అలా చంద్రవంక ఏకనాథం రేలపోతలు ఇవి ఇతను రచించిన మిగతా రచనలు వల్లంకి తాళం అనే రచనకు ఈయనకి ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రెండు వేల ఇరవై ఒకటిలో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇంకా అనౌన్స్ చేయలేదు రెండు వేల ఇరవై ఒకటి మనం చూస్తున్నాం అలాగే రెండు వేల ఇరవైలో మరి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు నుంచి ఎవరికి వచ్చిందంటే నిఖిలేశ్వర్ అనేటువంటి ఆయనకు వచ్చింది ఈ నిఖిలేశ్వర్ అనేది ఆయన పేరు కాదు ఇది ఒక కలం పేరు అయితే ఆ నిఖిలేశ్వర్ అనేటువంటి ఆయన కలం యొక్క పేరు అన్నాం మరి అతను అసలు పేరు ఏంటంటే కుంభం యాదవ రెడ్డి ఈయన ఏ రచనకు వచ్చింది అంటే అగ్నిశ్వాస అగ్నిశ్వాస అనే రచనకు రెండు వేల ఇరవైలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది తెలుగు భాష పరంగా ఈయనకు వచ్చింది నిఖిలేశ్వర్ కుంభం యాదవరెడ్డి అగ్నిశ్వాస కోరటి వెంకన్నకి ఎందుకు వచ్చింది అంటే వల్లంకి తాళం నెక్స్ట్ ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటుగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్ బాల సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదం అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అనువాదం ఉత్తమ అనువాద విభాగం ఈ విధంగా మొత్తం నాలుగు కేటగిరీస్లో అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది అయితే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనేది ముప్పై ఐదు సంవత్సరాల లోపల బాగా రచించలు రచ రచనలు బాగా రాసిన వారికి ఇవ్వడం జరుగుతుంది బాల సాహిత్య అవార్డు అంటే బాల సాహిత్యంలో బాగా రచనలు చేసిన వారికి ఇస్తారు అలాగే ఉత్తమ అనువాద రచనలు చేసిన వాళ్ళకి అనువాద రచనల అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇది కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై ఒకటి అనువాద రచనల విభాగంలో అవార్డు ఎవరికి వచ్చింది అంటే కె సజయ ఈ కే సజయ అనేటువంటి ఆమె హిందీ భాషలో రచించినటువంటి భాషా సింగ్ అనేటువంటి హిందీ రచయిత్రి రాసినటువంటి అదృశ్య భారత్ అనే రచనను తెలుగులో అశుద్ధ భారత్ అనేటువంటి రచనగా అనువదించింది కాబట్టి केंद्र साहित्य अकादमी అనువాద విభాగంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కే సజయ అనేటువంటి ఆమెకి వచ్చింది ఏమి అనువదించింది అంటే అదృశ్య భారత్ ఈ దేని పరంగా దేనిలోకి రాసిందంటే తెలుగులో అశుద్ధ భారత్గా రాసింది నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారము రెండు వేల ఇరవై ఒకటి విజేత యువ పురస్కారం అంటే ఇరవై ఒక ముప్పై ఐదు సంవత్సరాల లోపల రాసినవారి కన్నా రెండు వేల ఇరవై ఒకటి విజేత ఎవరంటే తగుళ్ల గోపాల్ ఈ తగుళ్ల గోపాల్ అనేటువంటి ఆయన కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఈ రచన ఏంటంటే దండ అనేటువంటి రచన కడియం ఈ రచన ఎవరిది తగుళ్ల గోపాల్ రెండు వేల ఇరవై ఒకటి యువ పురస్కార్ విజేత నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చిందంటే దేవరాజు మహారాజు ఈయన కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చింది దేవరాజు మహారాజు నేను అంటే ఎవరు అనే నాటకానికి వచ్చింది నేనంటే ఎవరు అనే నాటకానికి నేనంటే ఎవరు నాటకం అనేటువంటి రచనకు వచ్చింది నేనంటే ఎవరు నాటకం అనే రచనకు ఈ దేవరాజు మహారాజుకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది ఇక్కడ మనం ఒక ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లోనే కూడా ప్రతి భాషకి కూడా ఇవ్వడం జరుగుతుంది తెలుగులో మనం చెప్పుకోవాలి మనకి ఇంపార్టెంట్ కాబట్టి మిగతా భాషలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేంద్ర సాహిత్య అకాడమీ ఇరవై రెండు భాషలకు ఇస్తారు కేంద్ర యువ పురస్కారం ఇస్తా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఇవన్నీ కూడా ఇరవై రెండు భాషలతో పాటు అదనంగా కొన్ని భాషలను కూడా చేర్చి అందరికీ ఇవ్వడం జరుగుతుంది మనకు తెలుగులో తెలుగులో వాళ్ళే ఇంపార్టెంటు నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎవరు పొందారు అనేది మనం చూడాలి ఎందుకంటే వాళ్ళ రచన ఇచ్చి ఇది ఎవరు రాశారు అనేది మనకి బిట్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వచ్చిందంటే బండి నారాయణ స్వామి స్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆ బండి నారాయణ స్వామి రెండు వేల పంతొమ్మిదికి గాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అయితే ఏ రచన అంటే సప్తభూమి మరి రెండు వేల పద్దెనిమిదిలో కొలకలు కొలకలూరు ఇనాక్ వచ్చింది విమర్శిని విమర్శిని అనే రచన రెండు వేల పదిహేడులో దేవి ప్రియకు వచ్చింది గాలి రంగు రెండు వేల పదహారులో పాపినేని శివశంకర్కి వచ్చింది రజనీ గంధ అనే కవితా సంకలనానికి రెండు వేల పదిహేనులో వాల్గాకు వచ్చింది ప్రముఖ రచయిత్ర వాల్గా ఈమె రచించిన రచనలు ఏంటంటే విముక్త కథానికలు ఈ విధంగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మనం మొత్తం చెప్పుకోవడం అనేది జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతలు ఇన్ని కూడా నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై కూడా మనం చెప్పుకుందాం ఏమో ఒకవేళ అడిగితే అడుగుతాడు కాబట్టి రెండు వేల ఇరవై విజేత ఎవరంటే కన్నె గంటి అనసూయ ఈమె రచించిన రచన ఆ స్నేహితులు అనేటువంటి కథల సంపుటికి వచ్చింది నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఎవరికి వచ్చిందంటే రెండు వేల ఇరవైలో ఎండ్లూరి మానస ఏంటంటే మిలింద నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం రెండు వేల ఇరవై ఎవరికి వచ్చిందంటే వీరప్ప మోయిలి అనేటువంటి ఆయనకు వచ్చింది అలాగే అరుంధతి సుబ్రహ్మణ్యం ఎదురికి కూడా వచ్చింది అయితే వీళ్ళు వీరప్ప మోయిలి రచించినటువంటి రచనే ఇంపార్టెంట్ శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం కన్నడ భాషలో రచించడం జరిగింది శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం ఈ క్రిందవాణిలో లేకపోతే ఈ శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం అనే రచన ఎవరిదైనా ఇస్తాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి వీరప్ప మొయిలి కన్నడ భాష నెక్స్ట్ సుబ్రహ్మణ్యం రచ సుబ్రహ్మణ్యం అంటే అరుంధతి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయనకు కూడా రావడం జరిగింది కాబట్టి వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ అనేటువంటి రచనకు సుబ్రహ్మణ్యం అరుంధతి సుబ్రహ్మణ్యానికి రావడం జరిగింది ఆమెకు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో వాళ్ళిద్దరికీ కూడా వచ్చింది ఏంటి అనువాద పురస్కారము నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెంపుల్టన్ అవార్డు చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డు టెంపుల్ టన్ ఈ టెంపుల్ టన్ అవార్డు అనేది ప్రపంచంలోనే ధన రూపంలో ఇచ్చేటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి వ్యక్తిగత ధన రూపంలో ఇచ్చే అత్యున్నత గొప్ప అవార్డుగా మనం చూడవచ్చు దీని ప్రైజ్ మనీ ఏంటంటే వన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ అంటే పది కోట్ల నలభై లక్షలు ఇది ఈ టెంపుల్టన్ అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభించడం జరిగింది ఇది టెంపుల్ టెంపుల్టన్ అవార్డు అనేది మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా సామరస్యాన్ని అలాగే అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలని పెంపొందించిన వాళ్ళకి అది కూడా ఇవ్వడం జరుగుతుంది మతపరమైన ఆధ్యాత్మిక పరమైన వివిధ అంశాల్లో విశేషమైన కృషి చేసినటువంటి వారికి టెంపుల్టన్ అవార్డు ఇస్తారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ టెంపుల్టన్ అవార్డుని అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరంటే ప్రొఫెసర్ ఫ్రాంక్ విల్ జెక్ ప్రొఫెసర్ ఫ్రాంక్ విల్ జెక్ లేదా విల్ చెక్ ప్రొఫెసర్ ఫ్రాంక్ విల్ చెక్ అనేటువంటి ఆయన అమెరికా దేశానికి చెందినవారు ఈయన భౌతిక శాస్త్రవేత్త గతంలో నోబెల్ బహుమతి కూడా పొందారు నోబెల్ బహుమతి ఎందుకు వచ్చిందంటే బలమైన శక్తి యొక్క అసాధారణ లక్షణాలను వివరించారు బలమైన శక్తి యొక్క అసాధారణ లక్షణాల వివరానికి వివరణకు ఈ ఈయనకు గతంలో నోబెల్ అవార్డు వచ్చింది నెక్స్ట్ ఫ్రిడ్జ్ కర్ ఫ్రైజ్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రిడ్జ్ కర్ ఫ్రైజ్ అనేది ఏంటంటే ఆర్కిటెక్చర్ 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 విభాగంలో ఈ యొక్క నోబెల్ బహుమతిగా ఈ ఫ్రిడ్జ్ కర్ ఫ్రైజ్ ని పిలుస్తారు ఆర్కిటెక్చర్ విభాగంలో నోబెల్ గా పిలువబడే ఫ్రిడ్జ్ కర్ ఫ్రైజ్ని ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎవరికి వచ్చింది అంటే డిబెడో ఫ్రాన్సిస్ కెరీ డిబెడో ఫ్రాన్సిస్ కెరీ అనేటువంటి ఆయనకు వచ్చింది డిబెడో డిబెడో ఫ్రాన్సిస్ కెరీ లేదా కెరే ఈయన ఏ దేశానికి చెందినవారు అంటే బుర్కినా పాసో అనే దేశానికి చెందినవాడు ఈ అవార్డు పొందిన తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఈయన నమోదు అవ్వడం జరిగింది ఎవరు డిబెడో ఫ్రాన్సిస్ కెరే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ అవార్డు ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రారంభించారు నెక్స్ట్ అబెల్ ఫ్రైజ్ అబెల్ ఫ్రైజ్ అనేది రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేశారు ఆ అబెల్ ఫ్రైజ్ అనేది గణిత శాస్త్ర నోబెల్ బహుమతిగా పిలుస్తారు రెండు వేల ఇరవై రెండులో విజేత ఎవరంటే పార్నెల్ సుల్లివాన్ డెన్నిస్ పార్నెల్ సుల్లివాన్ ఈయన అమెరికా దేశానికి చెందినవాడు డెన్నిస్ పార్నెల్ సుల్లివాన్ అమెరికా దేశానికి ఈయన ఏమి కృషి చేశాడంటే టోపాలజీ టోపాలజీకి విస్తృత అర్థంలో బేజగణితం రేఖగణితం మరియు డైనమిక్ అంశాల్లో కృషి చేయడం జరిగింది టోపాలజీకి విస్తృత అర్థం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై రెండు ప్రపంచ ఫుడ్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై రెండు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆహార రంగంలో నోబెల్గా దీన్ని పరిగణిస్తారు ఆహార రంగంలో నోబెల్ నోబెల్గా పరిగణిస్తారు ఈ వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభించడం జరిగింది అయితే ఎందుకు ఇస్తారు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార నియమాల మార్పు అంశాలపై విశేష కృషి చేసిన వారికి ఇస్తారు అంటే మారుతున్న పరిసరాలకు అనుగుణంగా ఆహార నియమాలు ఆహార అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఆహార నియమాల అంశాలపై విశేష కృషి చేసిన వారికి ఇస్తారు అంటే నూతన వంగడాలను సృష్టించడం కానీ అలాంటి వాటిపై కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేటువంటిది రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేశారు ఎవరికి వచ్చిందంటే సింథియా సింతియా రోజన్ విగ్ సింతియా రోజెన్ వీగ్ అనేటువంటి ఆయనకు వచ్చింది సింథియా రోజెన్ వీగ్ ఎవ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్ ఈయన క్లైమేట్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు నాసా అమెరికాలో ఉన్నటువంటి నాసాలో క్లైమేట్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు ఈయన చేసినటువంటి కొన్ని పరిశోధనల కారణంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రెండు వేల ఇరవై రెండుకి ఎంపికయ్యారు సింతియా రోజెన్ వీక్ అమెరికా దేశానికి చెందినవారు రెండు వేల ఇరవై ఒకటి విజేత ఎవరంటే శకుంతల హరాగ్ సింగ్ శకుంతల హరాక్ సింగ్ ఈ శకుంతల హరాక్ సింగ్ అనేటువంటి ఆమె ఆ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందినటువంటి తొలి భారత సంతతి మహిళగా ఆ నమోదు అవడం జరిగింది నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందిరాగాంధీ శాంతి అవార్డు అనేది ఏంటంటే నవంబర్ పంతొమ్మిదిన అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇందిరాగాంధీ శాంతి అవార్డు అనేది ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన అనౌన్స్ చేస్తారు ఇందిరాగాంధీ శాంతి అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించారు ఫ్రైజ్ మనీ కింద ఎంత ఇస్తారంటే ఇరవై ఐదు లక్షలు ఇస్తారు అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉన్నాం ఫ్రైజ్ మనీ ఇరవై ఐదు లక్షలు ఉన్నాం అయితే ఈ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ పంతొమ్మిదిలో ఇచ్చారు నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో లో అనౌన్స్ చేస్తారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్లో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే అంటే విశేషంగా ప్రపంచంలో అంటే ప్రపంచ పరంగా విశేష కృషి చేసినటువంటి భారతదేశం పరంగా విశేష కృషి చేసినటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రపంచంలోనే కూడా విశేష కృషి చేసినటువంటి అందరికీ కూడా పరిగణలోకి తీసుకొని ఇస్తారు ఈ అవార్డు అనేది ఏంటంటే శాంతిని పెంపొందించినటువంటి వారికి అలాగే విశేషమైన కృషి చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో అవార్డు ఎవరికి వచ్చింది అంటే స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ప్రథమ్ అనేటువంటి సంస్థకు వచ్చింది ఈ ప్రథం అనేటువంటి స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ఉపయోగపడుతుంది ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైంది ఈ అనే సంస్థ స్థాపకులు ఎవరంటే మాధవ్ చవాన్ పరీద లాంబే మాధవ్ చవాన్ పరీద లాంబే అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క ఇందిరా గాంధీ ఇందిరాగాంధీ శాంతి అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే డేవిడ్ అటెన్బారో బ్రిటన్ పర్సన్కి వచ్చింది బ్రిటన్ అనే వ్యక్తికి చెందిన డేవిడ్ అటెన్బారోకి వచ్చింది మరి రెండు వేల పద్దెనిమిది విజేత ఎవరంటే సిఎస్ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి సంస్థకు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ పురస్కారము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారం అనేది రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై రెండు ఇంకా అనౌన్స్ చేయలేదు ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారం అనేది రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరికి వచ్చింది అంటే రామచంద్ర మిశ్రా హిందీ భాషా రచయిత సరస్వతి సమ్మాన్ పురస్కారము రెండు వేల ఇరవై ఒకటి విజేత ఎవరంటే రామచంద్ర మిశ్రా హిందీ భాషా రచయిత ఈయన రాసిన రచన ఏంటంటే మే మెయిన్ తో యహాన్ హన్ మెయిన్ తో యహాన్ హన్ అనేటువంటి రచన మెయిన్ తో యహాన్ హన్ అయితే ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏర్పాటు చేశారు కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఇవ్వడం జరుగుతుంది నగదు ఏంటంటే పదిహేను లక్షలు రామచంద్ర మిశ్రాకి రావడం జరిగింది అయినా హిందీ భాష రచయిత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లో గత పది సంవత్సరాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ లోకమాన్య తిలక్ పురస్కారము వెరీ వెరీ ఇంపార్టెంట్ తిలక్ వర్ధంతి అయినటువంటి ఆగస్ట్ ఒకటిన ప్రదానం చేయడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై రెండు ఇంకా అనౌన్స్ చేయలేదు మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇంపార్టెంట్ ఈ లోకమాన్య తిలక్ అవార్డు అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇవ్వడం జరుగుతుంది దేశంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు అయితే లోకమాన్య తిలక్ అవార్డు అనేది రెండు వేల ఇరవై ఒకటి ఎవరికి వచ్చిందంటే సైరస్ పోనావాలా ఈ సైరస్ పూనావాలా అనేటువంటి ఆయన భారతదేశంలో కోవిషీల్డ్ అనేటువంటి టీకాను రూపొందించారు కదా ఆ రూపొందించిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండర్ గా మనం చెప్పవచ్చు ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండర్ స్థాపకుడు ఈ సైరస్ పూనావాలా ఈయనకి ఏంటంటే లోకమాన్య తిలక్ అవార్డు అనేది వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈయనకి అవార్డుని ఇవ్వడం జరిగింది అయితే ఎందుకు ఇచ్చారు అంటే కోవిషీల్డ్ టీకాను రూపొందించి మందికి ప్రాణాలు నిలబెట్టినటువంటి పర్సన్గా ఈయన చెప్పవచ్చు నెక్స్ట్ గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు అనేది మనం చూసుకున్నట్లయితే గొల్లపూడి మారుతిరావు అనేటువంటి సినిమా యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండేవారు కదా వాళ్ళ అబ్బాయి అయినటువంటి గొల్లపూడి శ్రీనివాసరావు అనేటువంటి ఆయన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతి చిన్న వయసులో జస్ట్ ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే డైరెక్టర్గా ఎంపికయ్యి దర్శకత్వం వహించినటువంటి గొప్ప పర్సను ఈయన ఇరవై ఆరు సంవత్సరంలో దర్శకత్వం వహించడం జరిగింది అయితే ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఈయన సినిమా తీస్తూ ఉన్నప్పుడు వైజాగ్లో ఏంటంటే ఒక పెద్ద అల వచ్చి ఆయన షూటింగ్ సమయంలో పెద్ద అల వల్ల సముద్రంలో మునిగిపోయి చనిపోవడం జరిగింది అలా కొట్టిపో అలా తీసుకుపోవడం వల్ల పెద్ద అల వల్ల అయితే ఈ యొక్క ఆయన చనిపోయినటువంటి అయితే ఈయన ఏంటంటే జస్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టి పంతొమ్మిది వందల తొంభై రెండులో అంటే జస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలంలోనే మరణించడం జరిగింది అయితే ఆయన పేరు మీద ఏంటంటే ఈ యొక్క ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి తొలి దర్శకుడు అంటే తొలి దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి తొలి దర్శకత్వం వహించినటువంటి ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి దర్శకుడికి ఈ యొక్క గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డుని ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పాటు చేశారు ఆయన మరణించిన ఆగస్టు పన్నెండున ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ మనీ లక్షా యాభై వేలు అయితే చివరిగా రెండు వేల ఇరవైలో ఇచ్చారు ఆ రెండు వేల ఇరవైలో ఈ గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు ఎవరు పొందారంటే మధు సి నారాయణ్ అలాగే ఆదిత్యధర్ వీళ్ళిద్దరికీ రావడం జరిగింది మధు సి నారాయణ్ నారాయణన్ అలాగే ఆదిత్యధర్ ఈ మధు మధు సి నారాయణన్ అనేటువంటి ఆయన కొంబలంగి నైట్స్ అనేటువంటి మలయాళ చిత్ర దర్శకుడు ఈ ఈ చిత్రం ద్వారా ఈయన ఉత్తమ దర్శకుడిగా తొలి చిత్రంతోనే అవార్డు ఈ యొక్క అవార్డును పొందడం జరిగింది ఆదిత్యధర్ అనేటువంటి ఆయన హిందీ డైరెక్టర్ ద సర్జికల్ స్ట్రైక్స్ మూవీ కూడా గొప్ప ఆదరణ పొందింది కాబట్టి తొలి చిత్రంతో కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఈ గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫుల్జర్ ఫ్రైజ్ ఫుల్ ఇడ్జర్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై రెండు ఎవరికి వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫుల్ ఇడ్జర్ ఫ్రైజ్ అనేది పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పాటు చేశారు ఇది ఇది ఏంటంటే వివిధ రకాల విశేష కృషి చేసినటువంటి వార్తా పత్రికల పరంగా వార్తల పరంగా అలాగే జర్నలిజం పరంగా జర్నలిజం పరంగా వివిధ సామాజిక సేవల పరంగా ఇది ఫులిడ్జర్ ఫ్రైజ్ అనేది ఇస్తారు జోసఫ్ ఫులిడ్జర్ అనేటువంటి వ్యక్తి గౌరవార్థం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో ఈ ఫుల్జర్ ఫ్రైజ్ ఎవరెవరికి వచ్చిందంటే నలుగురు భారతీయులు పొందారు డానిస్ సిద్దికి అమిత్ ధవే అద్నాన్ అబిది సన్నా ఇర్షద్ వీళ్ళ ముగ్గు వీళ్ళ నలుగురికి వచ్చింది డానిస్ సిద్దికి అమిత్ ధవే అద్నాన్ అభిది సన్నా ఇర్షద్ వీళ్ళ నలుగురు భారతీయులకి వచ్చింది భారత్లో కోవిడ్ పరిస్థితుల మీద తీసిన ఫోటోలకి ఈ అవార్డులు వీళ్ళకి రావడం జరిగింది ఈ డానిస్ సిద్దికి అనేటువంటి ఆయన ఆల్రెడీ మరణించడం జరిగింది పాక్ పాకిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకు సంబంధించినటువంటి ఫోటోలు తీసేటప్పుడు ఆయన చంపడం జరిగింది డానిస్ సిద్ధికి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిస్ యూనివర్స్ పోటీలు మిస్ యూనివర్స్ పోటీలు ఈ మిస్ యూనివర్స్ పోటీలు అనేవి రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేశారు ఇంకా రెండు వేల ఇరవై రెండు అనేది అనౌన్స్ చేయలేదు ఇయర్ చివరిలో అనౌన్స్ చేస్తారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆ టైంకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అనౌన్స్ చేసినటువంటి మిస్ యూనివర్స్ పోటీలు అనేవి ఎన్నోవి అంటే డెబ్బైవ పోటీలు జరిగిన ప్రాంతం ఎక్కడంటే ఇజ్రాయెల్ దేశంలో జరిగాయి విజేతగా నిలిచింది మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఒకటిగా ఎవరు నిలిచారంటే హర్నాజ్ సంధు హర్నాజ్ సంధు సంధు అనేటువంటి ఆమె భారతదేశానికి చెందిన పర్సన్ అయితే రన్నర్గా ఎవరు నిలిచారంటే నదియా ఫెరీరా నదియా అలాగే ఆమె ఏ దేశానికి చెందిందంటే పరాగ్వే థర్డ్ ప్లేస్ ఏంటంటే లాలీలా లాలీలా మసవానే ఈ సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన పర్సన్ మీరు సింపుల్ గుర్తు పెట్టుకోండి హర్నాజ్ సంధు అలాగే నదియా ఫెరీరా లాలీలా మసవానే నెక్స్ట్ భారతదేశం నుంచి ఇప్పటివరకు మిస్ యూనివర్స్ పొందినటువంటి పర్సన్స్ ఇప్పటివరకు ఎంతమంది అయ్యారంటే ముగ్గురయ్యారు డెబ్బై పోటీలకు గాను ముగ్గురయ్యారు ఫస్ట్ సుస్మితా సైన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయింది నెక్స్ట్ లారా దత్తా రెండు వేలలో అయింది హర్నాజ్ సంధు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది నెక్స్ట్ మిస్ వరల్డ్ పోటీలు మిస్ వరల్డ్ పోటీలు అనేవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండులో ఎన్నోవై అంటే రెండు వేల ఇరవై రెండులో మొన్న అనౌన్స్ చేయడం జరిగింది ఆ యొక్క రెండు వేల ఇరవై ఇరవై రెండులో మిస్ వరల్డ్ పోటీలు డబ్బు అవి జరిగిన ప్రాంతం ఏంటంటే శాన్ జాన్ ఫ్యూర్టారికా అనే దేశంలో జరిగాయి విజేత ఎవరంటే కరోలినా బియవలస్కా బియ్య లవస్కా కరోలినా బియా లవస్కా ఏ దేశానికి చెందిందంటే పోలాండ్ దేశానికి చెందింది కరోలీనా బియా లవస్కా పోలాండ్ మరి ఫస్ట్ రన్రప్ ఎవరంటే శ్రీ సైని ఇండో అమెరికన్ సెకండ్ రన్రప్ ఎవరంటే ఒలివియా ఎస్ కోటిడి ఐవర్ దేశానికి చెందింది ఒలివియా ఎస్ కోడి ఐవర్ శ్రీశైని ఇండో అమెరికన్ విజేత కరోలిన బియా లవస్కా పోలాండ్ ఎక్కడ అంటే ప్యూటారికా దేశంలో ఎన్నో ఏంటి డెబ్బై వాళ్ళు ఇప్పుడు ప్రారంభమైతే పంతొమ్మిది వందల యాభై ఒకటి భారత్ నుంచి ఇప్పటి వరకు కూడా మిస్ వరల్డ్ పొందిన వారు ఆరుగురున్నారు భారత్ నుండి తొలిసారి మిస్ వరల్డ్ అయింది ఎవరంటే రేట్ ఆఫ్ ఆర్యా పంతొమ్మిది వందల అరవై ఆరులో సెకండ్ ఐశ్వర్యరాయ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు థర్డ్ డయా డయానా హిడెన్ తొంభై ఏడు యుక్తాముఖి ఫోర్త్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రియాంక చోప్రా రెండు వేలు మానసి చిల్లర్ రెండు వేల పదిహేడు నెక్స్ట్ మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ మిస్ ఇండియా రెండు వేల ఇరవై రెండు పోటీలు ఎక్కడ జరిగాయి అంటే ముంబైలో జరిగాయి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు జూలైలో అయితే ఈ యొక్క మిస్ ఇండియా ఫెమీనా మిస్ ఇండియా పోటీలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరంటే సినీ శెట్టి ఈ సినీ శెట్టి ఆమె అనేటువంటి ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందింది ఫస్ట్ అప్ రూబల్ సెకావత్ రాజస్థాన్ సెకండ్ అప్ సినాటా చౌహాన్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఫా అవార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండులో ఐఫా అవార్డ్స్ అనౌన్స్ చేశారు ఈ ఐఫా అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో ఎన్నోవి అంటే ఇరవై రెండవవి జరిగాయి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఈ ఐఫా అవార్డ్స్ వేదిక ఎక్కడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో జరిగింది అయితే ఐఫాలో ఉత్తమ చిత్రంగా ఏది ఎంపిక షేర్షా ఉత్తమ దర్శకుడు విష్ణువర్ధన్ శేర్షా మూవీకి ఎంపిక కావడం జరిగింది ఉత్తమ నటుడు విక్కీ కౌశల్ సర్దార్ ఉద్దమ్ అనే చిత్రం ఉత్తమ నటి కృతి సనన్ మీ అనే చిత్రము నెక్స్ట్ బాఫ్టా అవార్డ్స్ బాఫ్టా అవార్డ్స్ అంటే బ్రిటన్ దేశంలో గొప్ప టెలివిజన్ సినిమా టెలివిజన్ అవార్డ్స్గా మనం చెప్పవచ్చు బ్రిటన్ ఇచ్చేటువంటి ఇవి డెబ్బై ఐదవ బాఫ్టా అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ అయ్యాయి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ బాఫ్టా అవార్డ్స్ బాఫ్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు విజేతలు చూస్తే ఉత్తమ చిత్రం ద పవర్ ఆఫ్ ది డాగ్ ఎవరు డైరెక్టర్ అంటే జానీ క్యాంపియన్ ద పవర్ ఆఫ్ ది డాగ్ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది ఉత్తమ దర్శకుడు ఎవరంటే జానీ క్యాంపియన్ అలాగే ఉత్తమ నటుడు ఎవరంటే విల్ స్మిత్ కింగ్ రిచర్డ్ అనే చిత్రం ఉత్తమ నటు ఏంటంటే జోయన్నా స్కాన్లాన్ జోయన్నా స్కాన్లాన్ ఆఫ్టర్ లవ్ అనే చిత్రానికి నెక్స్ట్ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ దాదా సాహెబ్ ఫాల్మే ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క దాదా సాహెబ్ ఫాల్కి ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నిలిచింది షేర్షా ఉత్తమ నటుడు రణవీర్ సింగ్ ఈటీ త్రీ మూవీ ఉత్తమ నటి కృతి సనన్ మీ మూవీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పుష్ప ది రైజ్ పొందడం జరిగింది నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్ అరవై నాలుగో గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేయడం జరిగింది ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ జాన్ బటిటిష్టి జాన్ బటిష్స్టి ఉఆర్ అనేటువంటి ఆల్బమ్ జాన్ బటిస్టి ఉ ఆర్ అనే ఆల్బమ్ నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎడ్ షె ఎడ్ శ్రీరాన్ ఎడ్ షీరాన్ ఈ ఎడ్ శ్రీరాన్ అనేటువంటి ఆయనకి బ్యాబ్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటి సాంగ్కి అవార్డు రావడం జరిగింది ఈ విధంగా ముఖ్యమైనటువంటి రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేసినటువంటి అన్ని అవార్డ్స్ మనం చూసుకున్నాం ఇవంతా కూడా మనం చెప్పుకున్నాం అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మిగతా అవార్డ్స్ కూడా మీరు చూడాలి అవి మన క్లాసెస్ మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో నేను చాలా కోడ్స్ ట్రిక్స్ రూపంలో చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటి ఆస్క్ రెండు వేల ఇరవై ఒకటి నోబెల్ అవార్డ్స్కి సింపుల్గా ట్రిక్స్ రూపంలో చెప్పాను అలాగే రెండు వేల ఇరవై రెండులో ఆస్కార్ అవార్డ్స్ కూడా మీకు సింపుల్గా ట్రిక్స్ రూపంలో చెప్పాను రెండు వేల ఇరవై రెండులో పద్మ పురస్కారాలు కూడా నూట ఇరవై ఎనిమిది మంది పొందారు అందులో ముఖ్యమైన తెలుగు పర్సన్స్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పొందిన వారికి కోర్స్ పెట్టాను అలాగే రెండు వేల ఇరవై ఒకటి రాజీవ్ కేల రత్న అవార్డ్స్ కూడా సింపుల్గా చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి రామన్ మెగాసెసి అవార్డ్స్ కూడా చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి దాదాసాహాబ్ అవార్డ్స్ చెప్పాను రెండు వేల ఇరవై రెండులో రీసెంట్ గా ఇంతకు ముందు అనౌన్స్ చేసినటువంటి మ్యాన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గురించి కూడా చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి బుక్కర్ ప్రైజ్ కూడా అక్కడే చెప్పాను రెండు వేల ఇరవై ఒకటిలో ఫిలింఫేర్ అవార్డ్స్ గురించి చెప్పాను రెండు వేల ఇరవైలో గాంధీ శాంతి బహుమతి గురించి కూడా ఆల్రెడీ మన క్లాసులో చెప్పాను చెప్పుకున్నాం ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి మనకు టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ క్లాసెస్ నీట్గా చూస్తే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా నీట్గా చెప్పాను ఒక్కొక్క వీడియో జస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ టెన్ మినిట్స్ ఒక ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే ఉంటుంది జస్ట్ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ కూడా ఉంటుంది మీరు సింపుల్గా నోట్స్ రాసేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డ్స్ అన్నీ చూసుకుంటే వీటిని దాటి వచ్చే అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్ ఇది రోజు క్లాసు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా మీరు అందరూ కూడా మంచి బాగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా నెక్స్ట్ మీకు ఇంకా త్వరలో త్వరగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాసు థ్యాంక్ యూ వెరీ మచ్